हरिः ॐ लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం. 2022 సంవత్సరం క్షణంలో జరిగిపోయింది, 2023 ప్రారంభమవుతోంది. మనం ఎంతవరకు అనుకున్న పనులు సామర్థ్యవంతంగా పూర్తి చేసుకున్నాము, ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నాయన్న విషయాన్ని చూసుకోండి. మనకి ఇప్పటికి ప్రస్తుతానికి శుభకృతనామ సంవత్సరమే జరుగుతోంది, ఇంకా మనకి కొత్త సంవత్సరం రాలేదు. అంటే మన సంప్రదాయ ప్రకారంగా, మన యొక్క జ్యోతిషాస్త్ర ప్రకారం ఇంకా మనకి వచ్చే ఉగాది వరకు పాత సంవత్సరమే జరుగుతోంది. అయితే జనవరి మాసంలో ఎలా ఉంది అంటే, ఒక రకంగా మార్గశిర మాసంలో ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం చర్చించుకునే విభాగంలో, ముందుగా మీ అందరికీ చెప్పేది ఒకటే విషయం అండి, జ్యోతిషం సూచకం శాస్త్రం. రెండవది, జన్మజాతకాన్ని తప్పకుండా చూపించుకునే ప్రయత్నాన్ని చేయండి, దానిలో 90% మీకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గోచార ఫలితాల్లో 50-60% వరకు మాత్రమే మీకు అనుకూలవంతమైన ఫలితాలు కలగవచ్చుగాక. ఒకసారి 100% మీకు అనుకూలంగా ఉండవచ్చు, కానీ జన్మజాతకంలో ఫలితాలు మాత్రమే మీకు అనుకూలంగా 90% వరకు బాగుంటాయి. అలాగే జ్యోతిశాస్త్రం అనేది భయపెట్టేటువంటి విషయం కాదు. కొద్దిమంది పండితులు, నేను వాళ్ళకి విడాకులు వస్తాయని చెప్పాను, వీళ్ళకి ఇలా అవుద్దని చెప్పాను అని చెప్పడం అనేది నేను మంచిది కాదని నా భావన. సరే, అందరూ పండితులే, మంచివాళ్ళు, సొసైటీలో పేరున్నవాళ్ళు, జ్యోతిష పండితులు. ఎవరికైతే అటువంటి ఒక వెల్ నోటెడ్ పర్సన్స్కి అలాంటి చెప్తున్నప్పుడు జన్మజాతకాన్ని పరిశీలించి మనం వాళ్ళ కోసం నేను పూజలు చేయొచ్చుగా, పూజ అనేటువంటి ఆయుధం మన దగ్గర ఉందిగా, అలా చేసి అటువంటి దుర్యోగాన్ని మనం ఆపగలిగే శక్తి ఉంటుంది మనకి. ఒక పండితుడికి, ఒక పురోహితుడికి, ఒక తపస్సు చేసిన వ్యక్తికి అది సాధ్యమే. కనీసం 90% ఆ ప్రభావాన్ని రిడ్యూస్ చేయొచ్చు. 10% దాన్ని అనుభవించక తప్పదు. ఏదో గొడవలు వస్తాయి, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, జ్యోతిష్యులందరూ కూడా భయపెడుతున్నారటువంటి భావన వెళ్ళిపోయింది. అలాగే రెండు గ్రహణాల మధ్య ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే, ఒక తమ్ముడు ఒక అక్క ఉంటే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, 5 సునామీలు వచ్చేస్తాయి, ఇటువంటివి ఇవి మూఢనమ్మకంగా నేను కొట్టేస్తాను. కాబట్టి మనం చెప్పగలిగే విషయాన్ని లోకానికి అందరికీ చెప్పడం వల్ల ప్రయోజనం. అలాంటి భావన ఇప్పుడు నేను చెప్పే ఫలితాల్లో, ఈ రాశి వారికి భార్యాభర్తల మధ్య ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు, ఎవరికైతే ఇటువంటి ప్రభావం ఉందో వాళ్ళు సర్దుకునే ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి సమాజ శ్రేయస్సు ఏర్పడుతోంది. కాబట్టి దీన్ని అవగతం చేసుకోవాలి తప్ప భయపెట్టేటువంటి విషయాలు ఉండవు. చాలామందికి మంత్రాల చింతాలుతాయా. అలాగే మనం గత మాసంలో నేను 2002 అనేదో మాట వస్తే అందరూ 2002 కాదు 2022 అని పెట్టారు. నేను 2022 చెప్పానండి, 18లో ఎక్కడో అది మిస్ అయిపోయి ఉంటుంది. ఆ విషయం కూడా మనం గమనించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే మన ఒక ఇంజనీర్ గారు ఫోన్ చేశారు, ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి రైతుల గురించి చెప్తారు, రైతులే గొప్పవాళ్ళ అన్నట్టుగా మాట్లాడారు. ఆ ఇంజనీర్ అంటే ఈ వేలు పెట్టి చూపించేది ఎవరికంటే, ఆ ఇంజనీర్కి ఇంజనీరింగ్ వరకు చదివాడు అంటే తినడం వల్లనే చదువుకోవడానికి వచ్చాడు. ఒకవేళ తిండి లేకపోతే, బ్రెడ్డో జామో ఏదైనా సరే తిండి లేకపోతే, ఆ ఇంజనీరింగ్ పట్టభద్రుడు అవ్వలేడు. దానికి మూల కారణం రైతన్న మాత్రమే. కాబట్టి రైతుకు నేను ఎప్పుడు కూడా సదా శిరస్సు వంచి నమస్కరిస్తాను, అది ఏ కులం ఏ మతమైనా సరే. అలాగే స్త్రీమూర్తులందరూ కూడా గౌరవంగా బతకగలగాలి. నేను ఒకసారి చెప్పాను, తప్పుగా అనుకోద్దు మళ్ళీ మాట్లాడుతున్నాను, ఒక సౌందర్యవంతమైన అమ్మాయి ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు, బా అమ్మాయి ఎంత బాగుందిరా, సూపర్ ఉందిరా అంటే పర్వాలేదు, రేపు పోరి కత్తిలా ఉందిరా అనేటువంటి భావన. ఆ డైలాగ్కి ఈ డైలాగ్కి తేడా చూడండి. అంటే అసభ్యకరమైనటువంటి మన యొక్క పద్ధతి ఉన్నప్పుడు అవతలి వాళ్ళు వచ్చేటువంటి కామెంట్స్ అలాగే ఉంటాయి. అటువంటి కామెంట్స్ పేరెంట్స్గా మాలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాయి. కనుక మనం మన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం, అది నా అభిప్రాయం మాత్రమే. దానికి వచ్చేసి మళ్ళీ చిలువలు వలవలు చేసేసి కిరణ్ శర్మ ఏదో యూట్యూబ్ ఉందని చెప్పేసి వాడు ఎక్కువ మాటని చెప్పేసి మీరెవరు కూడా నా మీదకి రావాల్సిన అవసరం లేదు. వచ్చినా సమాధానం చెప్పగలిగే ధైర్యము సత్తా నాకుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటువంటి విషయాల్ని అడగండి. జ్యోతిషాస్త్రంలో కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల్లోంచి ఏదన్నా ఒక విషయాన్ని మేము గ్రహించగలిగి 10 మందికి చెప్పగలిగే అవకాశం ఉంటే మా జన్మ చరితార్థమవుతుంది. కాబట్టి జ్యోతిష్యులందరూ కూడా సశాస్త్రీయమైన పద్ధతులు వెళ్ళాలని, చెప్పగలిగే విషయాలు చెప్పాలని,
చెప్పకూడని విషయాల్ని జాగృతగా చెప్పాలని, కుటుంబ పరువుల్ని భంగం కలిగించుకోకుండా ఆడపిల్లలు ఆనందమయ జీవనాన్ని పొందాలని, రైతులు శ్రేయస్సుగా ఉండాలని, రైతులకి కొన్ని వందల కోట్ల ధనవంతులు అవ్వాలని, ఆ రైతు మనకి భగవంతుడు సమానమన్న విషయాన్ని ఇంతకు గుర్తిస్తూ తెలియజేస్తూ ఈ మాసంలో మనం జనవరి 2023లో ఎలా ఉంటున్నాయి ద్వాదశ రాశి ఫలితాలని చూసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. రెండు వేల 2023లో మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉండబోతున్నాయి. మొదటి వారమే మీకు తీవ్రమైన వ్యతిరేకలు, బాబోయ్ మొదలెట్టేశాడు రా వీడు, 2023 అనుకుంటున్నాను నేను, 2023 ఆంగ్లనామ సంవత్సరం, దానికి మనకు నాకు పంచాంగానికి జ్యోతిషశాస్త్రానికి సంబంధం లేదు, అది రెగ్యులర్గా చూడండి. శుభకృతనామ సంవత్సరంలో ఒక రకంగా మార్గశిర మాసంలో ఉంటున్నాం మనం, అంతే తేడా. కాబట్టి మీరు అనుకునేటువంటి జనవరి 1, 2023 అనేది ఇక్కడ లెక్కలోకి రాదండి. కేవలం ఆంగ్ల మాధ్యమ లెక్కల గురించి మాత్రం వేసుకోవాలి. మనకి లెక్కలు పాఠ్యమి విద్యా తదియా చవితి పంచమి మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిదండి. ఏదేమైనా రాసే మొదటి వారంలో వ్యతిరేక ఫలితాలు, రెండవ వారంలో సామాన్య ఫలితాలు, మూడవ వారంలో అనుకూలవంతన ఫలితం, నాలుగవ వారంలో యావరేజ్గా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. ముందుగా నెగిటివ్ ఏంటండి, తొందరపాటుతనం, అనవసరమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం, ధన నష్టాన్ని పొందుకోవడం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం, దానివల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం. అఫ్కోర్స్ మద్యపాన వ్యాపారం అనేది 365 రోజులు కూడా 24/7 కూడా అది బ్రహ్మాండమైనటువంటి వ్యాపార వృద్ధి అనుకోండి. కానీ ఈ వారంలో కాస్త ఎక్సైజ్ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా మూత వేసే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మొదటి వారంలోనే తప్పుడు మార్గంలో వెళ్ళడం వల్ల ఉద్యోగ భంగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. విదేశీయానం కోసం ప్రయత్నం మొదటి వారంలో చేయకపోవడం మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబ సభ్యులతో కాస్త అనుకోని ఆకస్మిక బంధుత్వాన్ని కట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు మీరు. దానివల్ల మీ జీవితం అంధకారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అరే, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యని మీరు మాత్రమే పరిష్కరించుకుంటారు, ఇంకొకళ్ళ చేత పరిష్కరించాలన్నటువంటి భావన ప్రమాదాన్ని కలిగిస్తుంది. హృద్రోగ సంబంధమైన గుప్తమైన శరీర భాగాల్లో నలతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త ఉండి. ఇది నాలుగో వారంలో కూడా ఇటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. మూడో వారంలో లాభం ఏంటి, ధనము, ఆనందము, ఆరోగ్యము, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్లలో ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. ధనయోగం కూడా ఒక 5 ఏళ్ల క్రితం ఎవరికైనా ధనం ఇచ్చి ఉంటే ఈ వారంలో మూడో వారంలో మీకు ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మంచి లాభాన్ని పొందుకునే అవకాశం. అయితే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు లాభకరంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరిశ్రమ, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమల్లో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈ ముద్రణాలయంలో వ్యాపార లాభం, బ్రహ్మాండమైనటువంటి వ్యాపార విస్తరణ. శుభకార్యనిమిత్తం ఈ ముద్రణాలయంలో ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి అనేక రకాల లాభాలు పొందుకునే అవకాశాలు, గాజు పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నర్సరీ చూడడంలో వ్యాపార లాభం. రెండో వారంలో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర వెతుక్కునేటువంటి ప్రయత్నం వల్ల ఇతరుల చేత అవమానించబడతారు, జాగ్రత్తగా ఉండండి. పనికి రానటువంటి ప్రసంగాలు చేయకూడదు, నష్టం కలుగుతుంది. ఇక నాలుగో వారంలో ఈ మత్స్యకారులకి ప్రమాదం ఏర్పడే అవకాశాలు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నాలుగో వారంలో కాస్త ప్రమాదం ఉంది, జాలర్లు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. సినిమా రంగంలో మూడో వారమే అత్యుత్తమంగా ఉంది, మూడో వారం మాత్రమే అధికమైనటువంటి ధన లాభాలు, నటీనటులతో నిర్మాతలతో కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర. మొదటి వారంలో తీవ్ర వ్యతిరేకత, నిర్మాతలకి దర్శకులకి తీవ్ర వ్యతిరేకత. రెండో వారంలో సామాన్య లాభాలు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. నాలుగో వారంలో కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం పడుతుంది, సినిమా రంగంలో వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి ఇబ్బందులు, కళాకారులకి, క్రీడాకారులకి రెండో వారం, నాలుగో వారంలో విదేశీయాన ప్రాప్తి, మూడో వారంలో స్వదేశంలో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు, అధికమైనటువంటి ధనయోగాన్ని పొందుకుంటారు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు కూడా మూడో వారంలో అద్భుతంగా ఉంటున్నాయి. పూజా ద్రవ్యాలు, నర్సరీ తోటల వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులకి తప్పకుండా శుభమైనటువంటి మొదటి వారం తప్ప మిగిలిన మూడు వారాలు కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు.
విద్యార్థి విద్యార్థికి ఐఎల్స్ జీఆర్ఈ టూ ఫ్రెండ్ పరీక్షలు విజయం. మూడో వారంలో విదేశీయాన ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం. గ్రీన్ కార్డు కోసం, హెచ్ వన్ బి వీసా కోసం, పిఆర్ కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మూడో వారంలో శుభవార్త శ్రవణం ఉంటుంది. మాతాపితృల సౌఖ్యం, సోదరులతో అనుకూలత, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం. ఒకటో వారం తప్ప మిగిలిన మూడు వారంలో కుటుంబ వృద్ధి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహాది నిశ్చయ తాంపులాదుల అనుకూలత, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన శుభయోగాల పరంపర కూడా తప్పకుండా పొందుకునే అవకాశం. మూడో వారంలో సంతాన శుభవార్త తప్పకుండా వింటారు. విదేశాల్లో కూడా స్థిర వీసాను పొందుకోవడం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ మారే అవకాశం. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి గౌరవం, ఆనందాన్ని పొందుకునే శుభయోగం. వస్తువాహన లాభాలు పొందుకునే అవకాశం, ధనధాన్య వృద్ధి పొందుకునే శుభయోగం. వస్తులాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించే అవకాశం. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. జ్యోతిష పండితులకి బిరుదులు పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. మొదటి వారంలో తప్పకుండా మీరు భగవద్గీత శ్లోక పారాయణాలు, ఈ 7 రోజులు కూడా 18 అధ్యాయాలు చదవండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి, అంటే తిల తైలాభిషేకం చేయించండి. దానివల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతులకి పంట దిగుబడి బాగుంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభదాయకం ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణ సంచకర్మగా, టైల్సు, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకునే శుభయోగాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టులకి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, పేరు ప్రఖ్యాతులు. మొదటి వారంలో తీవ్రమైన అవమానాలు, మూడో వారంలో ఉన్నత స్థాయి గౌరవాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా చేసినటువంటి పొరపాటుని సరిదిద్దుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, దాన ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదులతో ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నా విజ్ఞప్తి అండి, ధార్మికమైనటువంటి మన ఛానల్ గ్రీన్ ఛానల్గా అవార్డు అందుకున్నది. అలాగే మనం ఇంకా 10 మందిని సబ్స్క్రైబ్ చేయించగలిగితే ఉన్నత స్థాయి పరిశోధనకి నాకు పనికొచ్చిన అంశాలు చాలా ఉంటాయి. దయచేసి 10 మందికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని అడగండి. దానికి సమాధానంగా ఏదైనా విషయాన్ని పరిశోధన చేసి 10 మందికి ఉపయోగపడేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాను అన్న విషయాన్ని మీద తెలియజేసుకుంటూ దయచేసి ఇంకొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తానని, మన ఛానల్ కోసం మీరు పడుతున్నటువంటి సహాయ సహకారాలకి సదా కృతజ్ఞుడై ఉంటానని తెలివిస్తూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.